పార్టీలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండి వాళ్ళు ముందుకు వెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాలి. చాలా కార్యక్రమాలు చేశాం, చేసిందే చెప్పుకునే రేపు వస్తాం. రేపు ఎన్నికల్లో మనం ఏం చేశామని చెప్పుకునే వస్తాం. వాళ్ళు ఈ గ్రామానికి ఏం చేశారో చెప్పాలి. స్టేట్ కోసం రోమ్ ఏమిది చేశాం ఈ గ్రామానికి, మా దృష్టిలో వచ్చినటువంటి కార్యక్రమాలు మాకు చేతనైనంత వరకు మేము చేశాం. ఏ కార్యక్రమాలు చేశామన్నటువంటిది రామకృష్ణ చెప్పారు. నేను మీకు విశదీకరించేది ఏమిటంటే ఈ కార్యక్రమాల వల్ల ఆ గ్రామానికి మంచి జరగాలి. మంచి జరిగితేనే వాళ్ళు మంచి చేశారు రాక్టర్. అందుకే ఇప్పుడు ఆ స్కూల్ చేశాము, నాడు మీరు సీతారాం గారు చేశాము, కాంపౌండ్ వాళ్ళు కట్టాం శ్మశానాన్ని. వ్యవహారంలో జరిగిందంటే పలాంటి వాళ్ళు చేశాం, మిగిలిన పనులన్నీ చేశాం. కాబట్టి జవాబుదారితనం ఉండాలి. సో వారికి మనం ఏ కార్యక్రమం చేసినా ప్రజలు గమనిస్తున్నారు అన్నటువంటి ఆలోచన చేసుకుని మనం చేయాలి. మంచి కార్యక్రమం చేయడానికి మనం భయపడాల్సిన పని లేదు. అదే సమయంలో మన గ్రామంలో ఉన్న అందరి సహకారాలు అందరి మండలు అందుకొని మన కార్యక్రమాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఆ విధంగా అందరినీ కలుపుకొట్టుకుని వెళ్ళాలి అని చెప్పి ఇదే వసుదేవి కుటుంబ సిద్ధాంతం, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్నటువంటి సిద్ధాంతం. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా పెద్దదిగా చేసుకుంటాం. గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని అంతా నా వాళ్ళు, వీళ్ళంతా నా పిల్లలే, వీళ్ళకి నేను పనిచేసి పెట్టాలి అన్నటువంటి ఆలోచన దృఢంగా మనం ఏర్పాటు చేసుకున్నప్పటికీ సాధ్యపడుతుంది. కాబట్టి దయచేసి మన వాళ్ళందరూ ఇక్కడ ఆలోచన చేయాల్సినటువంటిది ఏంటంటే ఇది ఏ ఒక్కరితో కాదు, ఈ పార్టీ మనందరిది కూడా. ఈ పార్టీని ప్రతి ఒక్కరూ ముందుకు నడిపిస్తేనే నడుస్తుంది. అందుకే నేను నీకు ఈ ప్రధానమైనటువంటి సలహాని ఇస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ తేదీలు ప్రకటించబోతా ఉంది. ఈ 4.5 ఏళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉందో నేను మనందరం కూడా నిశితంగా కూర్చొని మీ అందరికీ చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీ పడల. ఏ ప్రాతిపదికన మీద ఆనాటి ఎన్నికలు జరిగాయో, మాట మీద తప్పినటువంటి ఒక ప్రభుత్వం, మాట మీద నిలబడినటువంటి ఒక అధికార పార్టీకి నేను చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు, నేను ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి చూపించారు. ఈ రెండింటికి తేడా అన్నది మీ అందరికీ కూడా మరొకసారి మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకనంటే ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడికి, ప్రతి సామాన్యుడికి పార్టీలకు అతీతంగా అర్హతే ఆధారంగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి మనందరి బ్రతుకులు ఎలా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మునుపు మన బ్రతుకులు ఎలా ఉన్నాయి అన్నదే కొలమానంగా ఆలోచించమని చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకమునుకు మన విద్యా వ్యవస్థ ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించమని చెప్తా ఉన్నా. మహిళలకు ఇస్తున్నటువంటి తోడ్పాటు కానీ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఎక్కడ కూడా అవినీతి ఆస్కారమే లేకుండా అత్యంత పారదర్శకంగా నేరుగా మీ ఖాతాల్లోనే ఇచ్చినటువంటి పథకాలకు సంబంధించినటువంటి సొమ్మును జమ చేయడం కానీ, జన్మభూమి కమిటీ సభ్యులకు కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం మీద అర్హత ఉంటే వాళ్ళకి పథకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? మార్పు తేవడం కోసం పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి పేదవాడి పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య అందించడానికి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి పేదవాడికి నాణ్యమైనటువంటి ఆరోగ్యాన్ని అందించ
పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి రైతన్న చేత నాణ్యమైనటువంటి సేద్యం చేయించడానికి ఉద్భవించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ప్రతి పేదవాడికి కూడా మానవ వనరులు అందుబాటులోకి రావాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ప్రతి పేదవాడి ఈ రాష్ట్రంలో కొనుగోలు శక్తిగా మారాల. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ప్రతి పేద పిల్లవాడు కూడా భారీ తరాలకు తలవాటన మార్చి రెడ్డి గారి ఆశయం రైతన్నకు అండగా నిలబడి ఆ రైతన్నని ముందుకు నడిపించి నష్టాల కంటే లాభాల మాటల్లో ఎంతో కొంత చేయించాలి అన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి పరిస్థితుల్లో అటువంటిది ఈ 4.5 ఏళ్ళు అంటే ఈ 5 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు ప్రతి పేదవాడి బ్రతుకుల్లో మార్పు తెచ్చేందుకే పథకాల ద్వారా మీ ఖాతాల్లో వేయడం జరిగింది.